ఆంధ్ర సారస్వత ప్రపంచంలో ప్రగతిశీలుడు ఉత్తమ సంఘ సంస్కర్త మానవతావాది ప్రజాహృదయాన్ని చూరగొన్న అభ్యుదయ కవి ప్రజాకవి వేమన. ఈయన 17వ శతాబ్ది వాడని చారిత్రక పరిశోధకుల అభిప్రాయం. తేట తెలుగు పదాలతో పామరులకు సైతం అర్థమయ్యే రీతిలో కొన్ని వేల పద్యాలు రాశారు వేమన. సనాతన భావాలను, మూర్ఖ ఛాదస్తాలను, కులమత భేదాలను ఖండిస్తూ సమాజాన్ని ప్రగతి మార్గంలో నడిపించాలనే తపన వేమన వ్రాసిన ప్రతి పద్యంలోనూ కనిపిస్తుంది. అభ్యుదయ భావాలకు ఆనాడే అంకురార్పణ చేసి ఆట వెలదులతో అందరికీ అర్థమయ్యే రీతిలో సూక్తులను, నగ్న సత్యాలను చాటి చెప్పిన ప్రగతిశీల ప్రజాకవి వేమన. వేమన కేవలం నీతికవే కాక వేదాంత కవి కూడా. ఏ విషయాన్నైనా చక్కని ఉదాహరణలతో కుండ బ్రద్దలు కొట్టినట్టు చెప్పటం ఈయన ప్రత్యేకత. అందువల్లనే వేమన పద్యాలు ప్రజాబాహుళ్యానికి అతి దగ్గరైనాయి. ఎన్నో వందల సంవత్సరాల క్రితం వ్రాసిన ఈ పద్యాలు ఈనాటికి ప్రజాజీవనంతో ముడివేసుకుని అక్షర సత్యాలుగా నిలిచాయనడంలో ఎట్టి సందేహమూ లేదు. అందుకే వేమన వ్రాసిన ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క కథ సృష్టించి సవినయంగా సమర్పించుకుంటున్నాం. హరివోం సత్స. నాయనలార, అన్ని జన్మలలోనూ మానవ జన్మ మహోత్తమమైనది. ఆ జీవుడిలోని జీవాత్మ పరమాత్మను చేరుకునే సాధన చేయని రోజున ఆ జన్మ వృధా అవుతున్నది. ఇల్లు, వాకిలి, భార్య, పిల్లలు, ఆస్తిపాస్తులు, ఈ బంధాలతో అజ్ఞానంలో పడి కొట్టుకుంటూ ఆ సర్వేశ్వరుణ్ణి, మోక్ష మార్గాన్ని మర్చిపోతున్నాడు మానవుడు. వీటన్నిటినీ వదిలి ఈ జనసముద్రానికి దూరంగా అడవులలో కూర్చుని భగవంతుని ధ్యానించగలిగిన మానవుడే ముక్తిని, మోక్షాన్ని సాధించగలుగుతాడు. అదే బ్రహ్మానందం, మోక్షానికి తారక మార్గం. హరి ఓం సత్. దేవ్, మేము పెట్టాలనుకుంటున్న పేపర్ మిల్స్ లో మీరు 50 లక్షల షేర్స్ తీసుకోవాలి. మిమ్మల్ని ఎండీగా పెట్టాలనుకుంటున్నాం ప్లీజ్. ఈసారి ఫారెస్ట్ కాంట్రాక్ట్ లో మీకు పార్ట్నర్ అవుదాం అనుకుంటున్నామండి. దానికి అడ్వాన్స్ గా 15 లక్షలు చెక్కిస్తున్నాం సార్.
మా రబ్బర్ ఫ్యాక్టరీలో నాలుగో వంతు పెట్టుబడిగా జస్ట్ 20 లక్షలు మీరు పార్ట్నర్గా చేరాలి కాదనకూడదు అన్ని జన్మలలోనూ మానవ జన్మ మహోత్తమమైనది ఆ జీవుడిలోని జీవాత్మ పరమాత్మను చేరుకునే సాధన చేయని రోజున ఆ జన్మ వృధా అవుతుంది సర్వేశ్వరుడే అందరికీ సద్గతి చూపిస్తాడు ఇంకో 4 నెలల్లో అమ్మాయి పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు అలాంటిది అత్యంతరంగా అన్ని వదిలిపోవటానికి మీ మనసు ఎలా ఒప్పింది ఈ బంధాలన్నీ అశాశ్వతం మనిషిని కట్టిపడేసే మాయలు మాయ నుంచి బయటపడాలంటే వైరాగ్యం ఒక్కటే మార్గం శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ప్రముఖ పారిశ్రామికవేత్త సంఘసేవా పరాయణుడు శ్రీ సోమ్దేవ్ అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు. ఆ కారణంగా ఆయనకు సంబంధించిన వ్యాపార సంస్థలన్నీ మూతపడ్డాయి. శ్రీ సోమ్దేవ్ అదృశ్యం గురించి ఆయన సన్నిహితులు స్నేహితులు అనేక రకాలుగా చెప్పుకుంటున్నారు. ప్రకటన సమాప్తం. జీవితమంతా శ్రమించి సంపాదించిన ఆస్తిపాస్తులను వదిలిరావటం పొరపాటు కాదు కదా. వీటన్నిటినీ వదిలి ఈ జనసముద్రానికి దూరంగా అడవులలో కూర్చుని భగవంతుని ధ్యానించగలిగిన మానవుడే ముక్తిని మోక్షాన్ని సాధించగలుగుతాడు. అదే బ్రహ్మానందం, మోక్షానికి తారక మార్గం.
ఫ్యాక్టరీ కేటాయించిన స్థలం అదే రమేష్. అదిగో అది ఐసీ. మొత్తం 20 ఎకరాలు. రండి చూపిస్తాను. సరిగ్గా కనిపించే టేకు చెట్ల నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఏ టేకు చెట్లు? అదిగో ఆ కనిపించే టేకు చెట్లు లేవు అక్కడి నుంచి. ఆహా, అది ఆ కుడి వైపున ఉన్నాయి కదా. అవే. అదిగో అది. అందనమాట. వాట్ అడు చూడండి, అతను అచ్చం మన దేవులా లేడు. ఎస్ ఎస్, మన దేవే. కమాన్. దేవ్ విష్ణుదేవ్. మిస్టర్ రమేష్. ఎస్ మిస్టర్ దేవ్. మీరు ఈ అడవుల్లో ఏం చేస్తున్నారు? తపస్సు చేసుకుంటున్నాను, మోక్ష సాధనలో ఉన్నాను. నాన్సెన్స్, మీ దారి మీరు చూసుకున్నారు. అక్కడ మీ భార్య పిల్లలు ఎంత కుమిలిపోతున్నారో మీకు తెలుసా? మీరు చేసిన పిచ్చి పనికి మీ ఆవిడ ఎన్నో అపనిందల పాలైంది. మీ అమ్మాయికి నిశ్చయమైన పెళ్లి కూడా ఏదో గొడవల్లో పడిందని విన్నాను. ఈ బాధలన్నీ భరించలేక రేపు నీ భార్య ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటే ఆ పాపం నీదే అవుతుంది మిస్టర్ దేవ్. నో నో. ఇంకా ఏం మొహం పెట్టుకుని మీ అమ్మాయిని మా కొడుకుగా చూసుకోమంటావు? మీరేనా చెప్పండి. ఏమిటమ్మా చెప్పేది? ఏదో పరువు మర్యాద గల కుటుంబం అనుకుని ఈ సంబంధాన్ని ఒప్పుకున్నాం. అసలు ఇలాంటి దానమని తెలిస్తే ఈ గుమ్మం తొక్కేవాళ్ళం కాదు. వదిన, మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. నిన్ను బాగానే అర్థం చేసుకున్నావు తల్లి. నువ్వు ఎంత రాసి రంపాను పెట్టకపోతే ఆ మహానుభావుడు దేశాలు పట్టిపోయి ఉంటాడు. అబద్ధాలకైనా ఒక అంతంటూ ఉండాలి. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను వదిన, మీరు విన్నవేవి నిజం కాదు. నన్ను నా బిడ్డని ఆయన ఎంతో ప్రేమగా చూసేవారు, కానీ నా దురదృష్టం ఇలాగైంది. ఇంకా మాట్లాడేటే వాళ్ళతో ఇంతటి సంబంధం మన అబ్బాయికి దొరకదా? వాడికి పెళ్లే కదా. పద పద పదండి అన్నయ్య. ఇప్పుడు ఈ పెళ్లి చెడిపోతే నా బిడ్డ బ్రతికేం కాదు. మీకు కాడు పట్టుకుంటాను. ఒక్కసారి ఆలోచించి చూడమ్మా. నువ్వు నీ బిడ్డ ఏమైతే మాకెందుకు? పెళ్లి గంగలో కలవండి, లేకపోతే నూతులో దూకండి. ఏమండి మీరు ఇలా నించోనే ఉంటారే, కనీసం కదుతారా లేదా? చూడమ్మా వదినా వదినా, మరదలో మరదలోనే వరుసలు కలపకమ్మా. నాకు ఒళ్ళు మంటి పోతుంది. అసలు నీకు అయ్యారుదానో నీ కూతురు రాదా నమ్మకం ఏంటి? పెంపకం ఎవరిది తల్లి? నీది కాదు. ఏమంటే బెల్లం కొట్టి రాయలాల నిలబడిపోతే పదండి కనీసం ముందు. వదినా, మీరు విన్నవన్నీ గాలి కబురు. నేను అలాంటి దాన్ని కాదు. మా గాయత్రి చాలా బుద్ధిమంతురాలు. ఇంత దూరం వచ్చాక ఈ పెళ్లి ఆఫ్ చెయ్యకండి. నీ మాటలు నమ్మి నీ కూతుర్ని చేసుకుంటే నీ మొగుడిని నువ్వు ఇంట్లోంచి తరివేసినట్టు నీ కూతురు నా కొడుకు ఇంట్లోంచి తరివేదని నమ్మకం ఏంటి? అయ్యో, అంత మాట అనుకుంటు వదిన. మా గాయత్రి అబలసుభం ఎరగని పిల్ల. ఆయన ఏదో ముక్తి కోసం తపస్సు చేసుకోవడానికి వెళ్ళారు, గాని మీరు అనుకుంటున్న కారణాలు ఏవి కాదు. ముక్తి కోసం వెళ్ళాడో విరక్తితో వెళ్ళాడు ఎవరికి తెలుసు అన్నయ్య. అయినా పెళ్ళా సరిగ్గా ఉంటే ఏ మొగుడు ఇల్లు వదిలిపెట్టిపోతాడు? మీనాక్షి అడవి అడవి తిరిగి ఆశను విడలేక గాసి పడెడు వాడు ఘనుడు కాడు. రోసి రోసి మదిని రూఢిగా నిలిపినవాడు పరముగన్నవాడు వేమ, పరముగన్నవాడు.